చెప్పరా. ఏంట్రా చెప్పేది? నడు రోడ్లో కాలు పట్టుకోబోయావంట? ఎవర్రా అమ్మాయి? ఎవరు చెప్పారు? ఒక చెప్పేదేంట్రా? మొత్తం వైజాగ్ అంతా మాట్లాడుకుంటుంది. అది కాదురా, ముందు నేను చెప్పేది విను. ఎవరా అమ్మాయి? మీ కజిన్ అక్షర. నా కజిన్ అక్షర అయితే ఏంటి, అప్సర అయితే ఏంటి? నువ్వు ఒక సెలబ్రిటీవ్రా, అది మర్చిపోకు. దానికన్నా ముందు నేను ఒక మనిషినిరా. నాకు మనసు ఉంది, అది ప్రేమిస్తుంది. ప్రేమిస్తే మాత్రం అలా రోడ్డుకి ఎక్కాలరా? నీకు అమ్ముందా? ఆ ఉంది. నానున్నారా? ఆ ఉన్నాడు. నీకు ఫ్యామిలీ ఉందా? ఆ ఉందిరా. అయితే ఏంటి? నాకు అక్షరం మాత్రమే ఉందిరా, అర్థం చేసుకో. చెప్పావా అంటే నీకు ఇష్టం లేదా? సిద్ధాంత్ చెట్టి నాకు చాలా ఇష్టం. సిద్ధాంత్ చెట్టి నాకు ప్రాణం. సిద్ధాంత్ పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అక్షర. సిద్ధాంత్ నిన్ను ప్రేమిస్తున్నావా? సిద్ధాంత్ ఇష్టపడుతున్నావా? ప్రేమిస్తున్నాను. అతని ప్రతి అణు అణువులోను నన్ను ప్రాణంగా నింపుకున్నాడు. ప్రేమించాడు, ప్రేమించాడు, నన్ను మాత్రమే ప్రేమించాడు. తన పాటలతో ఊరోతలూగించి ఆ సెలబ్రిటీ ఆర్కే బీచ్ దగ్గర నా కాళ్ళ వెళ్ళపడి క్షమించమని అడిగాడు. ఆ క్షణం అక్కడ ఒక పెద్ద సునామీ వచ్చి నన్ను మాత్రం లాక్కెళ్ళుంటే బాగుంటుంది. ఇంతగా ప్రేమిస్తున్న దానివి మరి ఎందుకు రిజెక్ట్ చేసావు? ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చుగా? రాత్రి నీతో మాట్లాడుతుంటే మా నాన్న నా ఫోన్ లాక్కుని నీ మాటలు విన్నాడు. నువ్వు బావనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాడు ఫ్రెండ్ అయినా లవర్ అయినా చంపేస్తానని బెదిరించాడు. మా నాన్న మూర్ఖుడు. మా బావని పెళ్లి చేసుకోకపోతే సిద్ధాంత్ని చంపేస్తాడు. అందుకే చెప్పలేకపోయాను. సిద్ధాంత్ని, సిద్ధాంత్ పాటని బ్రతికించుకోవడానికి కత్తుల్లాంటి మాటలతో అతని హృదయాన్ని గాయపరిచాడు. బాధపడక అక్షర, అంతా మంచి జరుగుతుంది. నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లేదు, సిద్ధాంత్ కూడా నీలాగే బెస్ట్ ఫ్రెండ్, అంతే ఫ్రెండ్ గా ఉంటానని ప్రామిస్ కూడా చేశాడు. సారీ, నిన్ను కూడా బాధ పెట్టాను. సరే సరే, లైఫ్ ని పంచుకునేవాడే భర్త, బాధని షేర్ చేసుకునేవాడే బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సిద్ధు. సిద్ధు, చిన్న రిక్వెస్ట్. నేను సంతోషంలోనూ బాధలోనూ ఉన్నప్పుడే ఫోన్ చేస్తాను. నా ఫీలింగ్స్ నీకు చెప్పకపోతే నేను భరించలేను. ఇంకెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు. సరే, నేను ఎప్పుడు హర్ట్ చేయను. ఈసారి నువ్వు రింగ్ చేయకముందే ఫోన్ లిఫ్ట్ చేస్తా, ఓకేనా? ఓకే సిద్ధు, బాయ్. బాయ్ అక్షర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది చాలు. నీతో ఫ్రెండ్గా ఉంటూ
మీ నాన్న నొప్పించే శక్తినిస్తాను, లేదంటే ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాను. నా ప్రేమతో మన ప్రేమని గెలుచుకుంటాను.